హాస్పిటల్స్ లో జిమ్స్ కసరత్తుల ట్రీట్మెంట్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఫల్యాల నుంచి తప్పించుకునేది చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ సిట్ పేరుతో హడావిడి చేస్తున్నారంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్. తిరుమల లడ్డు వివాదంపై న్యాయ విచారణ జరగాలి. న్యాయ విచారణ కోసం బీజేపీ నేతలు ప్రధానికి లేఖ రాయాలి. బీజేపీలో చంద్రబాబు ట్రాప్ లో పడిపోతున్నారన్న ఎస్పీ మోహన్ రెడ్డి. తిరుమలలో రెండో రోజు కొనసాగుతున్న సిట్ బృందం విచారణ. మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్న సిట్ టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ అధికారులు భేటీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కుటుంబ సమేతంగా శ్రీవారికి సీజేఐ మొక్కులు. హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు. పేదల ఇళ్లను కూలగొట్టడం హైడ్రా తప్పే, జలవిహార్ ఐమాక్స్ వంటివి ముట్టుకోవటం లేదంటూ ఫైర్. మూసీ హైదరాబాదితులకు బీఆర్ఎస్ నేతల భరోసా. కూల్చివేతలు జరిగిన ప్రాంతాలకు బీఆర్ఎస్ నేతలు, హైదరాబాదితులతో హరీష్ రావు సబిత తలసాని ముఖాముఖి. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్న హరీష్ రావు, సీఎం మూసీ సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం చేస్తున్నారంటూ ఫైర్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర, రెక్కె నిర్వహించిన షేక్ ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజాలు, ఇద్దరి ఫోన్లు రాజాసింగ్ ఫోటో గన్ బుల్లెట్లు స్వాధీనం. తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రేపు కోయిల ఆలవరి తిరుమంజనం. ప్రతిరోజు ఉదయం రాత్రి రెండు వాహన సేవల్లో భక్తులకు దర్శనం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో శాస్త్రోక్తంగా ఆరాధనలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. హర్మకొండల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నాయని రాజేంద్రరెడ్డి, బ్రిడ్జి నిర్మాణంపై కేటీఆర్ చర్చకు రావాలంటూ సవాల్. అక్టోబర్ 3, 4, 5 తేదీలో అండర్-20 స్టేట్ షూటింగ్ బాల్ పోటీలు. 3 రోజుల పాటు సంగారెడ్డిలో క్రీడా పోటీలు. అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ వర్షం. రోడ్డుపై భారీగా చేరిన వర్షం నీరు, వాహనదారుల ఇబ్బందులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉరుములతో కూడిన వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం, స్తంభించిన రాకపోకలు. హైదరాబాద్లో వెలుగు చూసిన భారీ సైబర్ మోసం. సైబర్ నేరాల్లో ఒకే ఖాతాలోకి 124 కోట్లు కొల్లగొట్టిన నగదు. 6 కరెంట్ అకౌంట్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు. విశాఖ నడిసంద్రంలో అగ్ని ప్రమాదం, బోటు దగ్ధం. బోటులో ఉన్న మత్స్యకారులు సురక్షితం. మరో బోటు సాయంతో ఒడ్డుకు చేరిన మత్స్యకారులు. విజయవాడ ధర్నా చౌకులో ఆటో కార్మికుల ధర్నా. వరదలు నష్టపోయిన ప్రతి ఆటోకు 25,000 ఇవ్వాలని డిమాండ్. ప్రతి ఇంటికి 50,000 పరిహారం ఇవ్వాలన్న ఆటో కార్మికులు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలోని గురువన్నపేటలో ఉద్రిక్తత. బాలికపై అత్యాచారం చేసిన యువకుడు ఇంటికి నిప్పు. కారు జేసీబీని ధ్వంసం చేసిన గ్రామస్తులు. 114వ మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రసంగం. 10 ఏళ్ల పూర్తి చేసుకున్న మైలురాయి అంటూ భావోద్వేగం. స్వచ్ఛ భారత మహాత్ముడికి ప్రధాని సముచిత నివాళులు. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్. 3:30 ప్రమాణం చేయనున్న గవర్నర్ ఆర్ఎన్ రవి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ కసరత్తు. నవంబర్ 26 పూర్తి చేసేందుకు యోచన. దీపావళి, దేవు దీపావళి, ఛట్ పూజ నేపథ్యంలో షెడ్యూల్ను కోరిన పార్టీలు. జమ్మూలోని కత్వా జిల్లాల భద్రతా దళాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు. ఉగ్రకాల్పుల హెడ్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ మృతి. ఉగ్రవాదుల కోసం డ్రోన్లతో భద్రతా దళాల గాలింపు. ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలీనా విధ్వంసం. తుఫాన్తో ఇప్పటి వరకు 52 మంది మృతి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు.